వంటి సంఘ విద్రోహ శక్తులపై ఎప్పుడు నిఘా ఉంటుందని, ప్రజలకు తమ సేవలు అందుబాటులో ఉంటాయని, సత్వర న్యాయం కోసం కృషి చేస్తున్నామన్నారు విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ త్రినాథ్. శాంతి భద్రతలను కాపాడేందుకు తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తాము అంటున్న త్రినాథ్తో మా ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్. మత్తు పంటకు విశాఖపట్నం ఏజెన్సీ అన్ని విధాలుగా నిలవై ఉన్నది. ఎటు చూసినా కూడా ఇటు జల రవాణా అవనివ్వండి, రోడ్డు రవాణా కానివ్వండి, ఈ గంజాయి అనేది అన్ని విధాలుగా విశాఖపట్నం సిటీలోకి వస్తున్నది. అయితే పోలీసులు దీనిపైన ఎటువంటి చర్యలు చేపడుతున్నారని తెలుసుకునే క్రమంలో విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ త్రినాథరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో అడిగి అసలు ఏ రకంగా వీళ్ళు అరికట్టడం చేపడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క గాంజా మిగతా సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఇటు వ్యభిచారం కానీ వీటి మీద ఎటువంటి ఉక్కుపాతం ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు చేపడుతున్నారు చెప్పండి సార్? ఈ టాస్క్ ఫోర్స్ వైజాగ్ సిటీలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషను మా సిపి గారు అండర్లో ఉంటుందండి. ఇది డైరెక్ట్గా సిపి గారే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సిపి గారి సూచనల మేరకు మేము పనిచేస్తాం. టోటల్గా టాస్క్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ఈ సోషల్ ఈవిల్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ బందోబస్తులు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు దాన్ని వర్కౌట్ చేస్తాం. పర్టికులర్లీ ఈ సోషల్ ఈవిల్స్ అనేటప్పటికి ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, అదేవిధంగా ప్రాస్టిట్యూషన్ కానీ, గేమింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, గుట్కా కాయని, నిషేధిత కాయని, అదేవిధంగా మత్తు పదార్థాలుగా ఇంజెక్షన్స్కి అలవాటు పడిపోయిన ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ కొద్దిగా రిఫ్రాఫ్ గ్యాంగ్స్ మీద కంట్రోల్ చేయడం చేస్తూ ఉంటాం. గంజా అనేది సాధారణంగా వైజాగ్ సిటీ నుంచి రూరల్ ఏరియాలో ఏజెన్సీ నుంచి వస్తూ ఉంటుంది. ఇది రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సిటీలోకి, కొంత సిటీలోకి అదర్ స్టేట్స్ నుంచి ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, కర్ణాటక ఇట్లా ఇతర అదర్ స్టేట్లలోంచి ఇక్కడికి వచ్చి గంజాయి కొనుక్కొని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. దాని మీద మేము సిటీలోకి వచ్చిన దాని మీద వెరీ పర్టికులర్ నిఘా ఉంటాం. సాధా ఒక్కొక్కసారి వచ్చి లార్జీల్లో మకాం వేస్తుంటారు, రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర 2500 కేజీల వరకు కూడా క్యాచ్ చేయడం జరిగింది గత సంవత్సరంలో పట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా కొంత లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇప్పటి వరకు కూడా 300 కేజీలు పైనే పట్టుకోవడం జరిగింది. దీని మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ ప్రకారం పనిచేస్తూ ఉంటాం. పనిచేసి దీన్ని అరికట్టి కన్సర్న్ వాళ్ళు ఎప్పుడైతే దొరుకుతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంటుంది. సార్ అంటే ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కి మిగతా పోలీస్ స్టేషన్కి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఈ సోషల్ ఈవిల్స్ని కంట్రోల్ చేయడం కోసం, అదేవిధంగా రౌడీ విజాన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళ మీద నిఘా, రెగ్యులర్ నిఘా పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం టాస్క్ ఫోర్స్ విధులు నిర్వహిస్తాం. ఇక్కడ ఏంటంటే మేము పట్టుకొని కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. వాళ్ళు దాని మీద ఫర్దర్ యాక్షన్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కానీ దాని యొక్క నెసిటీని బట్టి పనిచేస్తుంటారు. సార్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఎవరిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మీరు ప్రస్తావిస్తారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఏముందంటే సంఘ విద్రోహ శక్తులు, లా అబాయిడింగ్ సిటిజన్ కాకుండా లాకు వ్యతిరేకంగా లాని అడ్వాంటేజ్గా తీసుకొని పనిచేయడానికి ప్రయత్నించే ప్రతి వాళ్ళని కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు మన నిషేధితం ఉంది, గాంజా అమ్మకూడదు, గాంజా తాగకూడదు, అలాగే డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడకూడదు, అదేవిధంగా ప్యాకాట్ ఆడకూడదు, ఎవరిని కూడా బెదిరించి దౌర్జన్యం చేసి ఎక్స్ట్రాక్షన్ చేయకూడదు, వాటి మీద ప్రత్యేకంగా ఈ టీం మేము నిఘా పెట్టి చేస్తుంటాం. ఇప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ ఏసీబీగా వచ్చిన తర్వాత చాలా వరకు ప్రజలు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందని ఒక కారణం చేత చాలా వరకు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది, దానిపైన మీ వివరణ సార్? మేము ఇచ్చినప్పుడు దాని యొక్క కంప్లైంట్ యొక్క ఇంపార్టెన్స్, ఇప్పుడు జాబ్ చీటింగ్, జాబులు ఇస్తామని చెప్పి ఈ వైజాగ్ సిటీలో, ఎందుకంటే మనకు సీ పోర్ట్ ఉండడంతో సీమెన్లు అని చెప్పి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్లు ఇప్పిస్తామని చెప్పి, పోర్ట్లో ఇప్పిస్తామని చెప్పి దొంగ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా సిబ్బీ గారి దృష్టిలో పెట్టి మేము క్యాచ్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక బ్యాచ్ పట్టుకున్నాం. అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే ప్రజల్ని ఇటువంటి ఇల్లీగల్ థింగ్స్ ఎక్కడ జరుగుతున్నా కూడా మాకు సమాచారం ఇస్తే మేము దాని మీద వర్కౌట్ చేస్తాం. రౌడీస్ ఎక్కడైనా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నా, ప్యాకాట్లు జరుగుతున్నా, వ్యభిచారం జరుగుతున్నా, ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి దారితీస్తాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాని ప్రకారం మేము వెళ్తుంటాం. విశాఖపట్నంలో ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు జరిగినా కూడా తమకంటూ ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఎటువంటి కార్యక్రమాలు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇటు గాంజా కానీ, గుట్కా కానీ, వ్యభిచారం కానీ, అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మేము వచ్చిన వెంటనే మేము సత్వర చర్యలు తీసుకొని కన్సల్టింగ్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ప్రజలకి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి టాస్క్ ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు గారు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ కృష్ణతో నందకుమార్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికుల సమ్మె 3వ